మన దేశంలో కరోనా రోగులు కోలుకుంటున్న రేటు రికవరీ రేటు యాబై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతానికి పెరిగిందని ఇంతవరకు కరోనా వైరస్ సోకిన రెండు లక్షల ఎనబై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ఈ రోజు తెలియచేసింది గత ఇరవై నాలుగు గంటల్లో పదమూడు వేల తొమ్మిది వందల నలభై మంది కరోనా నుంచి కోలుకున్నారు ప్రస్తుతం దేశంలో లక్షా ఎనబై తొమ్మిది పేల నాలుగు వందల అరవై మూడు మంది చికిత్స పొందుతున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో పదిహేడు పేల రెండు వందల తొంభై ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయని దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగు లక్షల తొంభై పేల నాలుగు వందల ఒకటికి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది కరోనా వెలుగు చూసినట్టు నుంచి తాజా కేసులు ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి నాలుగు వందల ఏడు మంది ఒక్కరోజులోనే మరణించడంతో మొత్తం దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య పదిహేను పెరిగింది తెలంగాణలో నిన్న తొమ్మిది వందల ఇరవై కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య పదకొండు వేల మూడు వందల అరవై నాలుగు పెరిగింది ప్రస్తుతం ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు మంది చికిత్స పొందుతుండగా మూడు వందల ఇరవై ఏడు మంది రోగులు నిన్న కోలుకున్నారు నిన్న ఐదుగురు మరణించారు మృతుల సంఖ్య రెండు వందల ముప్పైకి చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో మరో ఐదు వందల డెబ్బై కరోనా కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు వేల మూడు వందల ఐదు శాంపుల్స్ పరీక్షించారు కనీసం నూట తొంభై ఒక్క మంది కోలుకోగా వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట కోవిడ్ నోడల్ అధికారి ఈ తెలియజేశారు తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న దృష్ట్యా వివిధ వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా లాక్డౌన్ ప్రకటించారు ఒకటి నుంచి రెండు వారాల వరకు తమ దుకాణాలను మూసి ఉంచనున్నట్లు వ్యాపార సంఘాలు ప్రకటించాయి వారం రోజుల పాటు ఈ పేళ నుంచి దుకాణాలు మూసివేయాలని లార్డ్ బజార్ గాజుల మార్కెట్ సంఘం నిర్ణయించింది దుకాణదారులందరూ కలిసే సమిష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు సంఘం సభ్యులు తెలియజేశారు పాత నగరంలో ఏడు నుంచి పది రోజుల పాటు ముందు జాగ్రత్త చర్యగా తమ దుకాణాలు వ్యాపార సంస్థలు మూసివేయాలని అనేక మంది వ్యాపారులు నిర్ణయించారు పతిరిగట్టి ప్రాంతంలో కూడా నిన్న అనేక దుకాణాలు మూసివేశారు సికింద్రాబాద్ జనరల్ బజార్ వ్యాపారులు కూడా సాయంత్రం ఐదు గంటల తమ దుకాణాలు మూసివేయాలని నిర్ణయించుకున్నారు ఈ నుంచి వారం రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని ట్రూప్ బజార్లో వ్యాపార కూడా నిర్ణయించారు ట్రూప్ బజార్లో నగరంలోనే అత్యధిక సంఖ్యలో శానిటరీ వస్తువులు ఎలక్ట్రికల్ వస్తువుల హోల్సేల్ రీటైల్ షాపులున్నాయి కరోనా వైరస్ నియంత్రణ కోసం తాము సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శానిటరీ గుడ్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి తెలియజేశారు మరోపక్క హైదరాబాద్ కిరాణా వ్యాపారుల సంఘం బేగం బజార్లో వారం రోజుల పాటు అన్ని కిరాణా దుకాణాలు మూసివేయాలని కూడా నిర్ణయించింది హైదరాబాద్ ఎర్రగడ్డలో ప్రభుత్వ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్లో హెడ్ నర్స్ ఈ రోజు కరోనా కారణంగా గాంధీ ఆసుపత్రిలో మరణించారు ఈ నెలఖరకు రిటైర్ కావాల్సిన ఈ సీనియర్ నర్స్ ను విషమ పరిస్థితుల్లో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించారు కరోనా వ్యాధి కారణంగా మిగిలి ఉన్న బోర్డు పరీక్షలన్నింటినీ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రానికి సీబీఎస్ఈకి అనుమతి ఇచ్చింది రద్దైన పేపర్లకు గాను విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని ఆదేశించింది జూలైలో ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా వీటిని రద్దు చేశారు జస్టిస్ ఎం ఖన్విల్కర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పరీక్షలు రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిబిఎస్ఈని అనుమతించింది జూలై ఒకటి పదిహేను తేదీల మధ్య జరగవలసిన సిబిఎస్ఈ పది పన్నెండు తరగతుల పరీక్షలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు తెలియజేసింది గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా వివిధ ల్యాబొరేటరీల్లో రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల నలభై ఆరు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సమితి ఐసీఎంఆర్ తెలియజేసింది ఒకే రోజులో దేశంలో ల్యాబరేటరీలు ఇంత అత్యధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారి ఇంతవరకు డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పరీక్షలు నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేట్ ల్యాబొరేటరీలకు ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు అనుమతిస్తోంది ప్రస్తుతం వెయ్యి పదహారు ల్యాబరేటరీలు దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి వీటిలో ఏడు వందల ముప్పై ఏడు ప్రభుత్వ ల్యాబొరేటరీలు రెండు వందల డెబ్బై తొమ్మిది ప్రైవేట్ ల్యాబొరేటరీలు ఉన్నాయి కేంద్ర బృందం గుజరాత్ లో అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో కరోనా పరిస్థితిని సమీక్షించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ బృందం అహ్మదాబాద్ లో వివిధ ప్రాంతాలను సందర్శించింది ఈ కేంద్ర బృందం తెలంగాణను మహారాష్ట్రను కూడా సందర్శించి వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరోనా పరిస్థితిని అంచనా వేయనుంది నావల్ కరోనా వైరస్ని నిరోధించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యలను సమీక్షిస్తుంది ఆకాశవాణి కోవిడ్ నైంటీన్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం